వాము రైస్ అదేవిధంగా పెరుగు చట్నీ ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఒక బాణీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇందులోనికి 1/2 టీ స్పూన్ వాము యాడ్ చేయాలండి. ఆయిల్ వేడైన తర్వాత మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అండి, నేను 1 కప్ రైస్ తీసుకున్నాను, ఇక్కడ 4 టీ స్పూన్ యూజ్ చేశాను. 4 టీ స్పూన్ వాము, 1 కరివేపాకు రబ్బు, 2 ఎండుమిరపకాయలు వేసి ఈ విధంగా కలయి పెట్టుకుంటూ వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఫోర్ టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసి కలయి పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ రైస్ తీసుకున్నానండి, 1 కప్ రైస్ అండి ఇది. 1 కప్ రైస్ యాడ్ చేసి ఈ రైస్ ఆయిల్లోని ఫ్రై అయ్యేంత వరకు కలయి పెట్టుకోవాలండి. రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ వాము రైస్ అనేది, వాము రైస్ చాలా ఉపయోగకరమైనదండి. మనకి ఈజీగా డైజెస్ట్ అవుతుందండి వాము రైస్ అనేది. అదేవిధంగా త్వరగా మనకి కంప్లీట్ చేసుకోవచ్చు అండి. టిఫిన్స్ ఏదైనా త్వరగా చేయాలి అనుకుంటే మనకి వితిన్ 1 మినిట్లోను 2 మినిట్స్లోని ఇది వామ్ రైస్ అనేది రెడీ చేసుకోవచ్చు అండి. ఎంత హెల్దీ అండి. మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంటే ఈజీగా అయిపోతుందండి. ఇంతేనండి, ఈ విధంగా కలయి పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఆ వాము, ఉప్పు, పసుపు అంతా మనకి రైస్ పెట్టేంతవరకు ఈ విధంగా 1-2 నిమిషాల పాటు మనం కలయి పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకొని కలయి పెట్టుకోవాలి. పులిహోరని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. ఇది ప్రిపేర్ అయిపోయిందండి. ఈ విధంగా మనకి సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చాలా ఈజీగా త్వరగా అయిపోయే టిఫిన్స్లోని ఇది ఒకటండి. వామ్ రైస్ చాలా బాగుంటుందండి. చాలా రుచికరమైన వామ్ రైస్ అండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నిజంగా చాలా బాగుంటుందండి. హెల్దీ కూడానండి. అంటే మనకి ఏదైనా అరగలేదు అనుకున్నప్పుడు ఇలాంటిది ప్రిపేర్ చేసుకొని కూడా మనము ఈవినింగ్ తినొచ్చండి. చాలా బాగుంటుందండి. ఈజీగా డైజెస్ట్ అవుతుందండి. ఇప్పుడు పెరుగు చట్నీ ఏ విధంగా చేయాలో మనం చూద్దామండి. 1 బౌల్లోనికి నేను 1/2 కప్ 1/2 లీటరు పెరుగు తీసుకున్నానండి. ఇలాగ మిక్సీలోని మిక్సీ పట్టుకున్నాను. ఇది మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాను. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తరిగిన కొత్తిమీర, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా యాడ్ చేసి రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలయి పెట్టుకోవటమేనండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. ఈ 1/2 లీటర్ పెరుగుకి ఈ విధంగా కలయి పెట్టుకోండి. ఇది దేనిలోనికే బాగుంటుందండి. అదేవిధంగా బిర్యానీలోకి ఇంకా బాగుంటుందండి ఈ పెరుగు చట్నీ అనేది. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వామ్ రైస్ అదేవిధంగా పెరుగు చట్నీ ఏ విధంగా చేయాలో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.